ఏపీలో జాబ్ క్యాలెండర్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న జనసేన నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా భీమదేవరపల్లిలోని ఓ ఇంట్లో 18 క్వింటాల గన్ పౌడర్ కు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాక్సినేషన్ నిలిపివేయడంపై సూర్యాపేట జనరల్ ఆసుపత్రి వద్ద బాధితులు రాస్తారోకో చేపట్టారు. వ్యాక్సిన్ల కొరత వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. తొలి ఏకాదశి కావడంతో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తరలొస్తున్నారు. రెండున్నర నెలల తర్వాత తిరుపతి వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ ను అధికారులు ఓపెన్ చేశారు. దీంతో జూ పార్కు సందర్శకులు భారీగా తరలొస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరదకు జూరాల ప్రాజెక్టుకు నిండుకుండలా మారింది. 148,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 13 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా కుందేడ్కు చెందిన 7 యువకులను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అటు కిడ్నాప్ అయిన వారిని వెతికేందుకు వెళ్లిన మరో 4 అచ్చుకి కూడా గల్లంతైంది. అయితే పోలీసు అధికారులకు మాత్రం ఇంకా కిడ్నాప్ ను ధృవీకరించలేదు. మణిపూర్ కాంగ్రెస్ లో మరోసారి సంక్షోభం తలెత్తింది. పీసీసీ పదవికి గోవిందాస్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో 8 ఎమ్మెల్యేలు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. సెక్షన్ 124A ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ సెక్షన్ కింద శిక్షలు వేయడానికి ఎలాంటి చట్టపరమైన మార్గదర్శకాలు లేవని జడ్జిలకు అపరిమితమైన అధికారాలను పిటిషన్లో పేర్కొన్నారు. వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ ఎపిసోడ్ లో వాడిన పరికరాలను ముంబై పోలీసులు సీజ్ చేశారు. ఇవాళ రాజ్ కుంద్రాను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గింది. గత 24 గంటల్లో కొత్తగా 30,000 కేసులు నమోదు కాగా 374 మంది ప్రాణాలు కోల్పోయారు. చిన్నారులపై కోవాక్సిన్ టీకా ఔషధ పరీక్షల్లో భాగంగా 2 నుంచి 6 ఏళ్ల వయసు వారికి వచ్చే వారి నుంచి 2 డోస్ టీకా ఇవ్వనున్నారు. ఆగస్టు చివరి కల్లా ఔషధ పరీక్షల మధ్యంతర నివేదిక వచ్చే అవకాశం ఉంది. త్వరలో భారత్కు 7.5 మిలియన్ డోసుల మొడెర్నా కోవిడ్ టీకాలు రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సౌత్ ఈస్ట్ ఆసియా ప్రాంతీయ డైరెక్టర్ పూనమ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో బాంబు దాడిలో మృతుల సంఖ్య 35 చేరింది. ఘటనలో 60 వరకు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇవాళ భారత్ శ్రీలంక మధ్య 2 వన్డే జరగనుంది. ఇప్పటికే 1-0 సిరీస్ ముందంజలో ఉన్న టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది.